పిల్లా రవలి ఏడికి పోతున్నావు అంత ఆత్రం మీద హైదరాబాద్ కో సముద్రం నచ్చరట అందులో చేపలు చేపలు పడదామని పోతున్నా వస్తావా నువ్వు కూడా అవునా అయినా చేపలు పట్టాలంటే వాళ్ళనో గాలమో కావాలి గాని చేతిలో మన సాక్షిమైకి ఎందుకు కాదా మరి ఎక్కడికి వెళ్తున్నావని ఎందుకు అడుగుతున్నా ఈ మైక్ చూసినాక కూడా చేతిలో మైక్ ఉన్నది అని అంటే రిపోర్టింగ్ కోసమే కదా నీ పోయేది అబ్బా దానికంత ఓవర్ రియాక్షనా ఇంతకు ఏ వార్త కవరేజ్ కి పోతున్నట్టో హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ తో పాటు ఫైన్లు కూడా బాగా పెంచినారు కదా మరి వాహనదారులు ఆ రూల్స్ ఫాలో అవుతున్నారా పెంచిన ఫైన్స్ మీద వాళ్ళ అభిప్రాయం ఏందో తెలుసుకుందామని పోతున్నా సరే గాని ట్రాఫిక్ కి దగ్గర వచ్చినా అలతో మాట్లాడి ఫస్ట్ వాళ్ళ అభిప్రాయం ఏందో తెలుసుకుందాం ఓకేనా ఆ సరే సరే మాట్లాడపో మీరు హెల్మెట్ లేకుంటా రోడ్ మీద తిరుగుతున్నారు కదా మరి గవర్నమెంట్ ఫైన్ ఇస్తారన్న విషయం మీకు తెలుసా తెలుసు మరి అయినా కూడా భయం లేకుండా ఎందుకు తిరుగుతున్నారు మీరు భయం లేకుండా కదా అంటే నాకుంది కదా నాకు హెయిర్ హెయిర్ అనేది రావాలి అందుకే ఏడ ఏడ పింపుల్ అయిందా ఆహా ఓకే నాకు పింపుల్ అయిందని చెప్పేసి హెల్మెట్ లేకుండా తిరుగుతున్నాడు గవర్నమెంట్ ఫైన్లు బాగా పెంచుతుంది కదా అంటే ఇప్పుడు మీ స్కూటీకి మిర్రర్స్ లేవు దీని మీద కూడా ఫైన్ వేస్తుంది వేస్తే కట్టాల్సిందే కంపల్సరీ మరి అదేదో మిర్రర్లు పెట్టుకొని అంటే గవర్నమెంట్ చెప్పిన రూల్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో అవుతే బాగుంటది కదా బండికి నెంబర్ ప్లేట్ లేదు హెల్మెట్ లేదు మేజరేనా మేజరేనా మేజరే ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది కదా ఎట్లైనా వాళ్ళ డ్యూటీస్ అయిపోతాయి కదా ఏమిటి బాబు ఏమన్నా ఎట్లైనా వాళ్ళ డ్యూటీస్ అయిపోతాయి కదా గవర్నమెంట్ ట్రాఫిక్ రూల్స్ మీద ఫైన్ల మీద చాలా ఆంక్షలు పెట్టింది కదా మరి మీ ఇద్దరు హెల్మెట్ లేకుండా వచ్చారు రూల్స్ మంచిగా ఫాలో అవ్వాలండి లేకపోతే యాక్సిడెంట్లు అవుతాయి ఫైన్లు ఏమో బీభత్సవంగా ఉన్నాయి కదా ప్లీజ్ దండం పెట్టుకోండి ప్లీజ్ దండం పెట్టుకోండి మీరు హెల్మెట్ పెట్టుకున్నారు ఇక్కడ వెనకాల ఆంటీకి ఏమో హెల్మెట్ లేదు మరి అది లోకల్ అని మరి ఎంత దగ్గర అయినా కూడా సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కదా హలో అన్న నమస్తే ఫైన్ దేనికి పడ్డది బై మిస్టేక్ హెల్మెట్ వేసుకోకుండా పడ్డది ఫైన్ అంటే మరి పెంచిరా లేకపోతే సేమ్ ఇంతకు ముందు కట్టిన ఫైన్ కడుతున్నావా కొత్త కొత్త ఫైన్ పడ్డది అదే పడుతున్నది మీ అభిప్రాయం ఏంది ఆ కొత్త ఫైన్ మీద అంటే బాగా పెరిగినాయి కదా ఫైన్లు వద్దులే మేడం ఫైన్లు కూడా చాలా పెంచారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఏం చేసాం మేడం మరి ఇంకా పెంచిన వాళ్ళు మీరు రూల్స్ కూడా బాగా ఫాలో అవ్వాలి కదా అంటే ఇప్పుడు మీకు బండి నెంబర్ కరెక్ట్ గా ఉంటే మిమ్మల్ని ఆపేవాలి కాదు కదా పెయింటింగ్ నేను చూసుకోలే మేడం అది చూసుకుంటే నేను అది అది కింద చిన్నగా పోయింది కదా సో మీరు కూడా ఏది మిస్ చేసుకోకండి గవర్నమెంట్ ఏదైతే రూల్స్ చెప్తుందో అది కన్ఫర్మ్ గా మీరు కూడా ఫాలో అవ్వండి లేకపోతే ఇక ఇట్లా పోలీసులకు దొరికిపోతారు చెప్తున్నా నేను అయితే హెల్మెట్ పెట్టుకోవాలి కదా ఎందుకు పెట్టుకోలేదు యాక్చువల్లీ ఏమైందంటే ఇప్పుడే ఉబ్బరిస్తుంది అందుకని తీశాను ఫైన్లు చాలా దండిగా ఉన్నాయి కదా మేము కడతనే కదండి గవర్నమెంట్ కూడా నడిచేది ఏంటి బాబు అన్న మేము కడతనే కదండి గవర్నమెంట్ కూడా నడిచేది వాళ్ళు కూడా సాలరీస్ వస్తాయి ఇక్కడ వైట్ లైన్ దాటవుతు కదా అంటే రూల్స్ స్ట్రిక్ట్ ఉన్నాయి కదా చూసుకోలేదు లైట్ ట్రాఫిక్ అంటే ఎవ్రీ టైం ఇట్లానే ఇప్పుడు ఆహా అత్త హెల్మెట్ కూడా లేదు మిర్రర్స్ లేవు నెంబర్ ఉందా కరెక్ట్ ఉందా కరెక్ట్ ఉందా సరే ఇప్పుడు గవర్నమెంట్ ఫైన్లు రాంగ్ రూట్ వస్తే 1700 పైన హెల్మెట్ లేకపోతే 1200 పైన ఫైన్ వేస్తుంది కదా దాని మీద నీ అభిప్రాయం ఏంటి అంటే ఇప్పుడు చాలా పెంచారు అప్పటికన్నా ఇప్పటికి అది కాకుండా ఆ రూల్స్ పాటు మంచిగా వాళ్ళు కూడా పాటిస్తే అన్ని మేము కూడా పాటిస్తాం అని ఈ లైన్స్ అనేటివి కనబడతలేదు అది ఎలా చూసి రావాలో తెలియట్లేదు అంటే ఇక్కడ లైన్స్ అంటే అన్ని మొత్తం అనేది కన్ఫ్యూజన్ లేదు వైట్ అనేది అంతా వెళ్ళిపోయింది రోడ్ మీద అంటే గవర్నమెంట్ కూడా కొన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుంది విన్నావా వాణి హైదరాబాద్ లో పెరుగుతున్న ట్రాఫిక్ రూల్స్ గురించి ఫైన్ల గురించి ప్రయాణికులు ఎట్లా మాట్లాడుతున్నారు అయినా మనం ఏం మాట్లాడతాం చెప్పినలా ఇడవమంటే పాము కోపం తినమంటే కప్ప కోపం అన్నట్టున్నది ఫైన్లు వద్దంటేనేమో వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు ఫైన్లు వేయమంటేనేమో ఏదైనా బిజీలు ఉండో ఎమర్జెన్సీలు ఉండో రూల్స్ బ్రేక్ చేసిన సామాన్య జనం అంతంత ఫైన్లు కట్టుకోలేరు అది కూడా కరెక్టే గాని ట్రాఫిక్ పోలీసులు కావాలనే ప్రభుత్వానికి ఆదాయం పెంచాలని ఫైన్లు పెంచుతున్నారు ఇంకా దొంగసాటున ఫోటోలు తీస్తున్నారు చెట్ల పొదల నుంచి కూడా ఫోటోలు తీస్తున్నారు అని విమర్శలు కూడా వస్తున్నాయి మరి ప్రభుత్వ ఆదాయం పెంచుతందుకు చేస్తేనైతే అక్షరాల తప్పే కానీ ప్రమాదాలను అరికట్టేందుకు చేస్తేనైతే తప్పు పట్టాల్సిన పనే లేదు అవును వాణి నాకు కూడా అదే అనిపించింది కానీ జనాలు చూస్తున్నారు కదా ముఖ్యంగా హైదరాబాద్ వాహనదారులారా పెరిగిన రేట్లను చూస్తే మీరు 10 సార్లు ఫైన్ కట్టిర్రు అంటే దానికన్నా బండి అమ్ముకోవడం బెస్ట్ అని అంటారు అందుకే ట్రాఫిక్ రూల్స్ పాటియుండ్రి మీరు ఇబ్బంది పడకుండ్రి పక్కన కూడా ఇబ్బంది పెట్టకుండ్రి ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు మాట ఒక తీరు ఉంటది ఫైన్ అన్నప్పుడు ఇంకొక తీరు ఉంటది సరేనా